కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ స్థాయి మహిళా ఆత్మగౌరవ సభలో భాగంగా రాష్ట్రంలో మహిళలకు అన్యాయం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు ఆరోపించారు. ఈ సందర్భంగా అవనిగడ్డ గాంధీ క్షేత్రంలోని అంబేద్కర్ ఎన్టీఆర్ చిత్రపటాలకు పూలదండలు వేసి నివాళులర్పించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం పార్లమెంట్ మహిళా ఉపాధ్యక్షురాలు తలశిల స్వర్ణలత, మోపుదేవి మండల పరిషత్ అధ్యక్షురాలు దుర్గావాణి పాల్గొన్నారు. మళ్ళీ అకౌంట్ ఓపెన్ చేయమన్నారు. ఈ రకంగా అమ్మఒడి అన్నారు. అమ్మఒడి మళ్ళీ ఇప్పుడు లేట్ గా స్కూల్స్ బిగిన్ చేశారు కాబట్టి ఈ సంవత్సరానికి అమ్మఒడి లేదు అన్నారు. ఏంటంటే ఏడలేదు అన్నమాట. నెక్స్ట్ ఇయర్ అయితే ఒక పిల్లాడికి 75% అటెండెన్స్ ఉంటే ఆ అటెండెన్స్ ప్రకారం నెక్స్ట్ ఇయర్ అమ్మఒడి వేస్తారంట. ఆ 75% ఉంటుందా లేదా టీచర్ పనిష్మెంట్ మళ్ళీ వాళ్ళు ఫోటోలు తీసి బోధనాలు చేసేటప్పుడు క్లాస్ లో ఉన్నప్పుడు కూడా ఫోటోలు తీసి వాళ్ళు పెట్టాలి. పాఠశాలలో ఏం జరుగుతుంది, పాఠం బాగా చెప్తున్నాడో లేదా అది చూడాలి. ఏం పెట్టారు, ఏం చేశారు, అటెండెన్స్ ఎలా ఉంది, ఇంతవరకు ఆయన కూడా అలాగే చదువుకుంటుంటాడు. అందుకే రాష్ట్రాన్ని ఇలా భ్రష్టు కట్టిస్తున్నారు మరి. అలాగే అమ్మదేవిన అది మాత్రం వేస్తున్నారు. ఇలా కొన్ని కొన్ని పథకాలు చేస్తున్నారు కానీ అవి కూడా ఆ పార్టీ నాయకులకే ఇస్తున్నారని కొంచెం చోట్ల తెలుస్తుంది. తెలుగుదేశం అంటేనే అసలు ఏమి చేయొద్దు అనేది ఒక నిర్ణయం. మరి తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మనం వాళ్ళు ఏం చేయలే, అందరినీ సమానంగా చూస్తున్నాం. గెలిచిన తర్వాత ఆ పార్టీ ఈ పార్టీ ఏది లేదు, అందరి సంక్షేమం కోసం మనం కష్టపడి చేయాలి. అట్లాగే మరి విద్యలు కూడా ఎవరైనా సరే ఇప్పుడు సమాజంలో కానీ పాఠశాలల్లో కానీ విలువలతో కూడినటువంటి విద్య నేర్చుకుంటే విజ్ఞానం వస్తుంది, మోరల్ వాల్యూస్ ఉండాలి. లేకపోతే ఇలాంటి వాళ్ళే రాష్ట్రాల్లో గద్దెనెక్కి ఆయనకు అసలు అనేకమైనటువంటి కేసులు ఆయనకు ఉండగా ప్రజలంతా ఓటు వేసి ఆయన్ని గెలిపించడమే అసలు రాష్ట్రానికి పట్టినటువంటి దురదృష్టం. అసలు అలాంటప్పుడు మరి మనమైతే కనుక ఎక్కడ కొంచెం అమెరికా వెళ్ళాలన్నా దారిలో ఎన్ని చెకింగ్లు ఉంటాయో మనకి, మరి ఆయనకి లేవే ఏమి, ఎలాంటి సీఎం అయ్యాడు. అలా కాకుండా మనమంతా కూడా మా తెలుగుదేశం పార్టీని మన మహిళలంతా ఈ రకంగా ఈ కార్యక్రమం ఉంటుందని నాకు ముందు తెలిస్తే కనుక ఇంకా కొంచెం ఊళ్ళో కూడా వార్డు మెంబర్ని ఫోన్ చేసి పిలిపించేటువంటి అవకాశం ఉంటుంది. ఒకరోజు ముందు తెలిస్తే దయచేసి నా వంతు సహకారం నేను మా తెలుగుదేశం పార్టీ విజయవంతంగా బయటెక్కడానికి నెక్స్ట్ ఎన్నికల్లో మనం గెలవడానికి సహాయం చేస్తానని ఆశిస్తున్నాను. సంవత్సరాలు 360 రూపాయలు కట్టుకుంటే 60 సంవత్సరాల నుంచి డాక్టరా గ్రూప్ లో మహిళలు ఉండడానికి అవకాశం లేదనమాట. 59 సంవత్సరాల వరకు ఎలిజిబుల్. ఈ 60 సంవత్సరాల నుంచి నెలకు 500 రూపాయలు చొప్పున 60 హెక్టార్ పెన్షన్ వస్తుంది. ఆ 60 హెక్టార్ పెన్షన్ డబ్బులు కూడా మొత్తం 400,000 మంది వృద్ధులు డబ్బులు 2,000 రూపాయల కోట్లు తెలియకుండా డ్రా చేసేసాడు. అంటే ఒక తల్లి తండ్రిని చూడని పిల్లల్ని మనం ఒక విధవా, ఒక సన్నాసి, ఒక దరిద్రుడు, వీడిని పుట్టనేమి వాడు గిట్టనేమి అని చెప్పి దాని మాటలని మనం అంటాం. మరి 400 మంది వృద్ధ మహిళల డబ్బులు తీసేసాడంటే ఈ ముఖ్యమంత్రిని ఏమనాలి మనం, ఏమనాలి? ఒక తల్లిదండ్రులు చూడకపోతే వీడు వేసుకోవాలి అంటాం. మరి 400 మంది ఆ డబ్బుల మీద నిజంగా మరి ఆ డబ్బుల మీద వాళ్ళ టైం అయితే కాలం అయిపోయిన తర్వాత వయసు మీద పడిన తర్వాత ఆ డబ్బులు ఆసరాకు వస్తాయనే కదా, వాళ్ళ వినియోగానికి వస్తాయనే డబ్బులు దాచుకున్నారు. ఆ డబ్బులు కూడా 400 మంది 400,000 మంది డబ్బులు తీసేశాడంటే ఇది రాని ఏమనాలి ముఖ్యమంత్రిని. సో ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రజల్లో పెట్ట